शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याये सर्वविज्ञो प्रशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालु। मुख्यंगा ई वीडियोलो नेनु मिम्मल्नि भयपेट्टडानिकि कादु అంతకంటే మించి భయపడన అవసరం కూడా మనకు లేదు। ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందండి। ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా ఎక్కడో చోట దొరుకుతుంది। ఒక వ్యక్తి ఒక సమస్య గురించి బాధపడుతున్నాడు, వల్ల పిల్లవాడికి ఏంటంటే సమస్య ఉందని చెప్పేసి ఎన్ని హాస్పిటల్ల చుట్టూ తిరిగినా ఎక్కడేం చేసినా కూడా వారికి సమస్యగా ఉందని ఆ పిల్లోని పట్టుకొని తిరుగుతున్నాడు। ఇన్ని డాక్టర్లకు చూపించినా కూడా ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు। యాక్చువల్గా ఆ పరిష్కారాన్ని ఎక్కడో ఒకకడ దొరుకుతుందని వేట కొనసాగిస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడ దొరకలేదండి। లాస్ట్కు చివరికి ఒక వ్యక్తి ద్వారా అతనికి ఆ ప్రయోజనం చేకూరింది। सो इक्कड मंची डाक्टर तन अन्नी विधालुगा चूस्ताडु, मीरु ओकसारि वेल्ली कलवंडि अंटे अक्कडिकि वेल्ली कलिस्ते आ समस्याकु परिष्कारं दोरिकिंदंडि। अंटे ओक्कोक्क टाइम्लो ओक्कोक्करिनि इब्बंदुलु गुरिचेस्तुंदि, दांतट मात्रमेन मनं भयपडन अवसरं लेदु। इंकोक विषयं एंटंटे इंट्लो गनक ओके राशि वारु उन्ना लेदंटे ओके तेदीलल्लो जन्मिंचिनटुवंटि वारु उन्ना అదే విధంగా ఒకే వారాలలో ఇద్దరు గనక జన్మించినట్లయితే ఇంట్లో, ఇప్పుడు ఉదాహరణకి ఒకే రాశి వారు, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంతమంది ఉంటారండి, అమ్మా నాన్న భార్య భర్తలు ఇద్దరు పిల్లలు వేసుకోండి, మొత్తం 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్లో కుంభరాశి వారు ఇద్దరు ఉన్నారనుకోండి ఇంట్లో, లేదంటే తులారాశి వారు ఇద్దరు, 12 రాశులలో ఏ రాశి వారులైనా జత కలిసే రాశులు కనుక ఉన్నట్టు తులారాశి వారు ఇద్దరు ఉన్నారు, సమస్యలు ఎదురవుతాయి। అదే విధంగా ఒకే తేదీల్లో గనుక పుట్టినట్లయితే, ఇప్పుడు మీరు 1వ తారీఖే పుట్టారు, మీ బాబు 1వ తారీఖే పుట్టారు, అలా ఇంట్లో ఈ 6 మెంబర్స్ గల ఇంట్లో ఒకే తేదీల్లో పుట్టినా కూడా చాలా వరకు ఆర్థికంగా చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు। సో తర్వాత ఒకే వారాలలో జన్మించిన వారు కూడా దయచేసి మీరు భయభ్రాంతులైతే కాకండి, దీని వల్ల పెద్దగా నష్టమేం జరగదండి, ప్రాణాలకు ప్రాణాలు సైతం ఏదో వెళ్ళిపోతాది, ఏదో చెడు జరుగుతుందని మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి। ఇలా ఉంటే కొంతవరకు ప్రాబ్లం అంతే, అంతకు మించి ఏం లేదండి। ఉదాహరణకి గవర్నమెంట్ వారు మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని రాసి పెట్టారు, తాగేవాళ్ళు తాగుతలేరా, బ్రతికేవాళ్ళు బ్రతకట్లేదా, దాంట్లో రెసిస్టెన్స్ లెవెల్ తక్కువగా ఉన్న వాళ్ళ మీద ప్రభావం పడుతుంది। ఇప్పుడు ఈవెన్ చెప్తున్నానండి, కరోనా అనేది చాలా డేంజరస్ వైరస్. మన భారతదేశ జనాభా ఎంతమంది అండి, మహా అయితే ఒక కోటి అంటే సారీ 125 కోట్ల జనాభా, 130 కోట్లు వేసుకోండి. ఈ 130 కోట్లలో కరోనా వైరస్ అనేది కూడా చాలా దాదాపుగా ప్రతి ఇంటి ఇంటికి కూడా వచ్చినట్టుగానే వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దీంట్లో ఒక 5% మాత్రం ఆ వైరస్ను తట్టుకునే శక్తి ఈ జీన్స్కు లేకుండా పోయింది. మన బాడీలో ఉన్నటువంటి జీన్స్ ప్రభావం వల్ల ఏంటంటే ఆ వైరస్ను శక్తివంతంగా ఎదుర్కోలేకపోతుంది. ఎదుర్కోలేకపోయిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చుట్టూ వెళ్ళి ఆక్సిజన్ కొరత ఏర్పడి వాళ్ళు మరణించడం జరుగుతుంది. ఒక 10% మాత్రమే, 10 కూడా చెప్పలేను నేను, ఒక 5% వేసుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్లో వాళ్ళు చక్కగా ఉంటున్నారండి. వాళ్ళకి ఏం లేదండి, ఒక జలుబు, జస్ట్ ఒక్కసారి ఫీవర్ వచ్చేసి వెళ్ళిపోతుంది. చాలామందికి ఇలాగే ఉందండి. కానీ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా పుణ్యవాంటి ఏం జరుగుతుందంటే భయం ఎక్కువైపోతుంది, తల్లడిల్లిపోయినట్టుగా చనిపోయినట్టుగా ఆర్తనాదాలు ఈ సోషల్ మీడియాలో ఉండడం వలన ఇంట్లో హోమ్ క్వారంటైన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా విపరీతమైనటువంటి టెన్షను భయం, ఈ భయంతోనే ఏమవుతుందంటే లోపల హార్మోన్స్ రిలీజ్ అయ్యి
మనలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ వడిపోయి మనకు అటాక్ అవుతుంది. ఇది 100కి 100% నిజమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం 100% నగ్న సత్యం. నేనేమన్నా సైంటిస్ట్నా, నేనేమన్నా డాక్టర్నా అని మీరు అనుకున్నా పర్వాలేదు, అనుభవం వస్తుంది. నీ అనుభవాన్ని చూస్తాను. నా దగ్గరికి ప్రతి ఒక్క లైఫ్లో సంబంధించినటువంటి కష్టాలు సుఖాలు ఉన్నటువంటి వారు, రకరకాల బిజినెస్లు పెట్టేవారు ఎంతోమంది నా దగ్గరకు వస్తారండి. లక్షలలో వచ్చారు ఇప్పటివరకు. వారి సమస్యలు, వారు చేసే బిజినెస్లు నాకు అన్నీ తెలుసండి. నాకు అన్ని విధాలుగా నేను చూడగలుగుతాను. కాబట్టి ఇది మెయిన్ ప్రధానమైనటువంటి కారణం. దీన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్స్ పెంచుకొని ధైర్యంగా ఉండగలిగితే కరోనా కాదు దాని అమ్మమ్మను కూడా మనం జయిస్తాం. ఇది 100% నిజం. కాబట్టి కరోనా వైరస్ వచ్చిందని చెప్పేసి మీరు భయపడన అవసరమే లేదండి, బాధపడన అవసరమే లేదు. ధైర్యంగా ఉండండి. ఒకటేనండి, వీటన్నిటికీ సరైనటువంటి మార్గం ఒకటే చెప్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో తెలీదో నాకు తెలియదు, కానీ రోజు 8 లీటర్ల వాటర్ తాగుతున్నారండి. మహా అయితే 3 లీటర్లు తాగుతారు, అప్పుడిన్ని లేదంటే 4 లీటర్లు. కానీ ఇప్పుడు మీరు ఎన్ని తాగాలి చెప్పాలా? 7 లీటర్స్ తాగండి. రోజుకి 7 లీటర్ల వాటర్ తాగండి. కరోనా ఉంటుందని అడగండి, ఫ్రీ అయిపోతుందండి మొత్తం, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎందుకంటే ఈ వైరస్ మనం వాటరు తాగడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలోకి వెళ్ళి మనకు వాటి ఏంటంటే ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొని ఆ మనకు రెసిస్టెన్స్ లెవెల్స్ పెంచి ఆ వైరస్ను చంపేస్తుందండి. అంటే దాన్ని రూపుమాపుతుంది. ఇది చిన్న విషయం అండి. ఎవరు నమ్ముతారండి? ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. చాలా వరకు నేను దీని గురించి పరిశోధన కూడా చేశాను, కానీ ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండదు. సరేనండి, అది వదిలేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఒకే రాశి వారు కానీ, ఒకే తేదీలలో పుట్టినటువంటి వారు కానీ, ఒకే వారంలో పుట్టినటువంటి వారు కానీ ఉన్నటువంటి వారు, వారు ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఆ సంపాదనాన్ని కూడా నిలబడదండి. మెయిన్ ప్రధానంగా అది. నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి కాదండి, ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ అదేనండి. ఇంకొక విషయం అండి, నేను చెప్పే మాటలను విశ్వసించి నమ్మే వాళ్ళు నా దగ్గరికి రండి. ఎవరో చెప్పారు, ఎవరో తన దగ్గరికి వెళ్ళమన్నారు, తను బాగా చూస్తాడట అని, అది ఆలోచన కాదండి. ప్రతి వీడియో, నా వీడియో అనేది కూడా ప్రతిరోజు ప్రతి టైం టు టైం ఎప్పుడైనా మీరు అప్డేట్ అయినప్పుడు చూడండి. మీకు మనసులో మీ జీవితాన్ని తనైతే ఖచ్చితంగా బాగుపరుస్తాడు అనే ఒక ఆలోచన మీ మనసులో ఉంటే ఖచ్చితంగా రండి. అది కూడా పూర్తి నమ్మకంతో రండి, పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో రండి. నీకు మీకు మంచి జరిగే విధంగా చేస్తాను. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ విషయంలో నేను చెప్తున్నానండి. ఉదాహరణకి డాక్టర్కు మీకు విరోధమైతే ఉండదు కదా. డాక్టర్ ఏం చేస్తాడండి, మీ ప్రాణాలను కాపాడడానికి తన సర్వ శక్తులు ఉపయోగించి కూడా మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చి తను అటు ఇటుగా అయ్యి చనిపోయినట్టయితే డాక్టరే చంపివేసిండని మాత్రం ఒక అపవాదం అయితే నెత్తుకుంటాను. ఎక్కడొస్తుందండి డాక్టర్కి మీకు? భూముల కాడ వచ్చిందా, స్థలాల కాడ వచ్చిందా, వాహనాల కాడ వచ్చిందా, బంధుత్వం కాడ వచ్చిందా? మీపై ఎందుకు డాక్టర్స్ పగబట్టేస్తారండి, కోపం పెంచుకుంటారండి? ఒక్కసారి ఆలోచించండి మీ మంచి గురించి. అంటే మనం కూడా తప్పు చేస్తున్నామండి. మన ప్రాణాలను నిలబెట్టి మనకు మంచి ఉపాయాలు సజెషన్స్ ఇచ్చేటువంటి డాక్టర్లను మనం తప్పుపడుతున్నాం ఈ రోజుల్లో. నిజంగా వాళ్ళు మన ప్రాణాలను కాపాడుతున్నాడండి. మనం ఎవరో ముక్కు ముఖం తెలియదు, మనం హాస్పిటల్ చేపితే ఆ డాక్టర్ వచ్చి ముక్కు ముఖం తెలియకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నాడు. తనకెందుకు ఉంటుందండి ఈర్ష? ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను అనుభవపూర్తిగా మీకు తెలియజేస్తున్నానండి, ఇంట్లో ఒకే రాశివారు, ఒకే తేదీలలో పుట్టినవారు, ఒకే వారాలలో జన్మించిన వారు ఉంటే చాలా వరకు చాలా చాలా సమస్యలు వస్తాయండి. నేను ఎన్నో లక్షల కేసులు కూడా నేను చూశాను. ఎందుకంటే ఒక అన్నీ క్లియర్గా తెలుసుకొని అందరిని అడిగేసి మీకు ఈ సమస్య ఉంటుంది అని చెప్పే వరకు వాళ్ళు నోరెళ్ళేవాళ్ళు, తెలిసిపోతుంది. మీరు చెప్పింది అక్షర సత్యం సార్, మీరు చెప్పిందే జరుగుతుంది. మా ఇంట్లో తలా ఒక రూము అన్ని పనులు చేసుకొని వస్తాం, కానీ ఇంటి వరకు వచ్చే వరకు ఆ డబ్బు మిగిలదు,
ఏం జరుగుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు అని కూడా చాలా మంది తలపట్టుకున్నారు కాబట్టి ఇంట్లో ఒకే రాశి వారు ఉండకూడదు ఒకే తేదీల వారు ఉంటే ఒకే వారాల్లో పుట్టిన వారు ఉంటే దీనికి చక్కటి పరిస్కార మార్గం నేను అన్వేషించి చెప్తానండి మీరు దీనికి భయపడకండి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఏం జరగదు ఏమీ జరగదు కానీ మనకు ఎందుకు ఆ సమస్య ఆ సమస్య ముందు ముందు మనకు రెసిస్టెన్స్ ఉన్న వారికి ఏం కాదు రెసిస్టెన్స్ లేని వారికి సమస్య వస్తుంది కాబట్టి ముందు జాగృతగా మన ప్రయత్నం మనం చేసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీస్ పాటించినట్లయితే ఇక మీకు జీవితంలో తిరుగుండదని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు.